కమ్యూనికేషన్స్ ఒగ్గు కథలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రీసాయి కమ్యూనికేషన్ నిర్వహిస్తున్న ఒగ్గు కథలు కార్యక్రమానికి దినదినానికి ఇంత ఆదరణ పెరుగుకుంటూ వస్తున్నది. మామూలు కాదు ఆదరణ. ఏడికి పోయినా కానీ ఒగ్గు కథల గురించి ముచ్చట్లు వినబడుతున్నాయి. ఏడ నలుగురు ఆడలు కూర్చున్నా కానీ ఏమనుకుంటున్నారంటే ఒగ్గు కథలు ఎంత మంచిగా వస్తున్నాయి, ఎలాగా టీవీ కూడా కూర్చుంటున్నారు, మొగోళ్ళు కూడా ఏమైనా అరుగుల మీద కూర్చుంటే వాళ్ళు కూడా ఇదే డిస్కషన్ చేస్తున్నారు. మరి ఆ కథను విని మరి ఇటువంటి కథల గురించి తెలుసుకొని మరి అన్న ఏడికెళ్ళి వచ్చిండు అనుకుంటారు. మరి ఒక కథ చెప్పేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లికి వెళ్ళి మహేష్ అన్న ఏనుగుల మహేష్ అన్న వచ్చిండు. అన్న మహేష్ అన్న రాయ మరి ఏం కథ చెప్తావు, ఏం కథను చూద్దాం. ఇక చూసి ప్రేక్షకులు అందరికి కళాభివందనాలు. ప్రేక్షకులందరికి చూసే వాళ్ళకు ఈ ఎస్ఎస్సీ ఛానల్ వారికి అందరికీ కళాభివందనాలు. మీకు కూడా కళాభివందనాలు. ఇలా ఇంత మంచి కథ తీసుకొని ఏం కథ చెప్తున్నావు తెలుసుకున్నాము కూడా. మళ్ళీ ఇంకా నీతో పాటు మరి కథ అయిపోయేందుకు ఇంకా కావాలి కదా. అవునన్న. ఎవరు వస్తారు ఇప్పుడు ఆడవేశం కదా కావాలి ఫస్ట్. ఆడవేశం ఎల్లయ్య. ఇంకా మీరు ఎల్లయ్య బియ్యరాజు. ఇద్దరు మీరు ఎల్లయ్య బియ్యరాజు ఇద్దరు కూడా రావాలి. తినడతానా నువ్వు ఇంటి దగ్గర రావాలి. తినడతి కృష్ణ ఇద్దరు వీళ్ళిద్దరు పరిచయాలు అయితే అయినాయి కదా. మరి వీళ్ళతో పాటుగా మరి వైద్య సహకారం అందించేటోళ్ళు కావాలి. డప్పు వైద్య సహకారం ఓలిస్తారు, తాళం వైద్య సహకారం ఓలు అందిస్తారు మీకు. మరి వాళ్ళు కూడా కావాలి. డప్పు శివరాజు, తాళం బండి నర్సయ్య అన్న ఇద్దరు రావాలి. చెనార్తన్నా వెనక బాధ పోయి పెట్టిన తావులలో వాడాలి. చెనార్తి రైట్ అన్న. మరి ఇప్పుడు అట్లే మాకు నేర్పించినటువంటి అతని గురువు బండి ఎల్లయ్య. బండి ఎల్లయ్య అట్లాగే. ఇంకా అట్లే తిరుపతి ఇద్దరు రావాలి. ఇప్పుడు మాకైతే పరిచయాలు అయితే ఇవన్నీ మొత్తానికి అయితే ఒక కథ చెప్పేందుకు మొత్తం టీం అంతా రెడీగా ఉన్నది. ఇటు పక్క పట్టి చూస్తుంటే ఇలా కొత్త కళ అనిపిస్తున్నది కదా. ఏషం విషయం చూస్తుంటే మరి ఏం కథ చెప్తాడు, ఏం మరి తెలుగాలంటే ఏం చేయాలి ఫస్ట్. మళ్ళా ఏనుగుల మహేశ్వర వలకరియాలి అన్న ఏం కథ అయిపోతుంది. మల్లన్న మేడలదేవి గొల్ల కేతమ్మ ఒగ్గు కథ ఇవాళ ఎస్ఎస్సి ఛానల్లో చెప్పబడుతున్నది. అందరి అభిమానాలు మాకు ఉండాలి. అందరి మీ ప్రోత్సాహం ఇంకా ఉండిపోతూ ఉంటాం. అంతేనా? అందరి కళాభివందనాలు అన్న. మల్లన్న అంటే గుర్తొచ్చేది కొమరేళ్ళి. కొమరేళ్ళి అట్లాగే శ్రీశైలం అట్లాగే మరి రకరకాల మారువేషాలు. రకరకాల మారువేషాలు ఒక్కొక్క దేవస్థానం ఒక్కొక్క ప్రత్యేకత. ప్రత్యేకత ఇప్పుడు మీరు చెప్పే కథకు కూడా ఇంకో ప్రత్యేకత ఉంటుంది. అది ఏం కథ చూడాలంటే ఏం చేయాలి, మరి వీళ్ళు కథ చెప్పాలంటే పక్క పోవాలి. అదన్నట్టు ఇవాళ సులువు చేస్తారు అందుకొని మరి గంగా వచ్చే చూడమ్మా గాలి
నిమిషమన్న బతకలేము. రంగనాడి ముచ్చట హాజోడ ఉండరు గాని కాలిపాక వినాయకుడు వచ్చట్లో మరి ఎట్లగలే. అయ్యో గణనాథ వై గణనాథ మేడలమ్మను తీసుకొని భగవంతుడు వస్తున్నాడు
తీసుకొని గుర్రం ఎవసినట్టుండే ఏడుగురు బలియోళ్ళు కళ్ళ ఊసిరయ్యా ఓ రామ రామ ఏడుగురు బలియోళ్ళు కళ్ళ ఊసిరి ఏమి రామన తోడబొట్టిన ఆడవిళ్ళని తీసుకొని పోతున్నాడు గొల్లవాడచ్చి వాళ్ళకి ఎన్ని గుండెలు ఉన్నాయి నేను ఇప్పుడే ఇవ్వనాయన్న వాళ్ళ దగ్గరకు పోయి మారుమారు దెబ్బలు కొట్టి ఏదిరి దెబ్బలు కొట్టినాయన్న మన వనంగా మన చెల్లెని పట్టుకుని మనం వద్దామా అని ఏడుగురు బలజొల్ల అయ్యో అయ్యా పట్టు బగ్గాలు పట్టుకొని భగవంతుని ఎంబడి పట్టరాడా ఓ రామ రామ వచ్చేటి బలజలను రారాదు మళ్ళీ కళ్ళ ఊసిండు ఏమిరా బలియవాల మీ ఉనుక మరి వాళ్ళ రోజున మీ అహంకారం ఇంకా అంగలేదారా అంగలేదు మీ అహంకారం అంత వద్ద నా పేరు రారాదు మళ్ళీ అని కాదా అని మట్టేటి బండారు సంచులు చేతి పెట్టిండు బండారు ఇస్తే మాటలు మంత్రం మచ్చలు గిరిజలు అదివి మచ్చేటి బలజల మచ్చలు కొట్టిండు దేవరాదు మల్లన్న బలియోల మీద మచ్చలు కొట్టగానే ఏడుగురు బలియోళ్ళు నిజరుగు బడవారి కర్రె కుక్కలు వేసిండు కర్రె కుక్కలు వేసి బలియోళ్ళు ఆయన మడివే గుంటల పాలు పోసి పాలు కదగా బియ్య పట్టరా తండ్రి పడరాని ఇబ్బందులు పెడుతున్నాడు ఆ కుక్కలయ్య సాడెత్తుండు రారాజు మల్లయ్య అప్పుడు ఆడి వెళ్ళ మేడలమ్మ కళ్ళ ఊసింది గుండెల గుబ్బిలు అన్నీ జాలగుండ జల్లు మనది ఉన్న గుండె ఊసిపోతున్నది ప్రాణేశ్వర ఇప్పుడైనా గాని మా అన్నగారు బేతిరి దెబ్బలు కొట్టబడితే కుక్క వేసిన వాడి వాడితే అయ్యా నా నాద నా ప్రాణనాద ఓ నాద నా ప్రాణనాద ఓ నాద అయ్యో నీ బంధ మార్చనయ్యా ఓ నాద భర్త పాదాలు పట్టుకున్నది నాద నీ బంధ మార్చను నీ చదువుకోము నాద నా అన్నగారు లేపవయ్యా అని చెప్పి ఏనాడు బతి విలాడుతున్నదు కలకల కలకల కన్నీరు చూస్తే రారాజు మళ్ళీ కళ్ళ ఊసిడారా రే బామ నీకంటే ఎక్కువ నాజం నాకంటే ఎక్కువ నిజవరున్నారా అని మళ్ళీ ఎప్పటి వల్ల ముప్పంది మట్టి బండారు సగలు చేతి పెట్టాడు క్రికెట్ అంత బండారు ఇస్తే మాటల మంత్రం మచ్చలు గిరిజాలి అది ఆ కర్ర కుక్కల మీద మచ్చలు కొట్టగానే కుక్కలు పడబడాన మాయమైపోయి నిజ రోమెత్తురు బలియోళ్ళు సత్తి ఇక్కడ ఉన్నట్టుకుంటే మన పానం పోద్దారి ఒకవాడి కంచు వేరు పట్ట ఊరికి రాట ఏడుగురు బలియోళ్ళు భగవంతుడు మల్లయ్య నాయన వాళ్ళు వెళ్ళిపోయినాక ఆడిలో మెడలమ్మ తీసుకొని పర్వతాల మీదకి ఎట్లా వస్తున్నాడే ఓ రామ రామ ఎట్లా వస్తున్నాడు ఓరే దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న ఎప్పుడు రాయ వచ్చినాడు పర్వతాల మీద వాళ్ళ మీద ఏనాడు ఆడి నుంచి మేడలమ్మ లోగిల్ల లోపల ఉండరు కానీ భగవంతుడు మల్లయ్య మరి ఎప్పటి వాళ్ళ రాజ్యం వెళ్ళకుండా దేశం వెళ్ళకుండా భగవంతుడు మల్లయ్య రాజసింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అంతకు నేను ఆయన రోజులు గడవంగా నెలలు గడవంగా సంవత్సరాలు గడుస్తున్నాయి పాయక 12 ఏళ్ళ పొద్దు గడుస్తున్నదే ఓ రామ రాము కాలమైతుంది ఏమిరా భగవంత మరి నేను ఆడియో తీసుకొని ఇక్కడ దాకా వచ్చిన గాని కంచువేరి పట్నం లోపల మరి ఊరు భక్తి కళ్ళ ఊసిన మొగోళ్ళ భక్తి కళ్ళ ఊసిన ఆడవాళ్ళ భక్తిని కళ్ళ ఊసిన గాని నా యొక్క భార్య అరభక్తిని కళ్ళ చూడకపోతే ఇప్పుడు నాయన నా భార్య పెట్టి మారుగొట్టి మారు విషయం కట్టుకొని పోతా మరి పన్నెత్తి వలకుతా కన్నెత్తి చూసి మాట్లాడుతా మాట్లాడదా ఏర్పాటు చేసి దగ్గర తీసుకొని లోగిలు నింపుకుంటా లేకుండా తీయని తిడుతుందని అని చెప్పి భగవంతుడు మల్లయ్య మారు కొట్టి మారు వేషం కడతానని చెప్పి వరరమాదేవో ఏల కుమారాజా పూరుడు బండారు బయ దేవుడు పట్టేరా దేవుడు మంటల మంత్రం మధ్యనగిరియా ఉపమాల ఉపమాల మధ్య మంత్రం తరగది ఊర్లు మీద కొట్టుకున్నారా దేవుడు కూడా అడ్డం లోపాలా అడ్డం లోపాలా
శంకర మూర్తి వెంకట కుష్టాది మళ్ళీ అవతారం ఎత్తుకోని భగవంతుడు మళ్ళీ నాయన్న మాలగారికి వచ్చిందాడా రాజు మల్లయ్య మల్లయ్య ఏడు అంకల మంగదుడు కూడా చేతిలో పట్టుకున్నాడు ఏడు అంకల మంగదుడు కూడా చేతిలో పట్టుకుని రా రాజు మల్లయ్య రస వెలకపడి బుధమంది వేసుకొని కాళ్ళు వంకర ఏళ్ళు వంకర మూతి వంకర వేసుకొని ముక్కుల గండ వాళ్ళ పెదలు పడుతుంది పెదల మీకు బొర్ర మీద పడుతుంది బొర్ర మీద కింద పడుతున్నదాట మాల కింద నేనుంటి మరే మాల మీద అడుగుల మేడలు అయి ఉండే ఎట్లా మాట్లాడలే బయటకు ఎత్తు రావాలని చెప్పి భగవంతుడు మల్లయ్య బామ మేడలమ్మ అయ్యో బామ రాయే మేడాలమ్మ బామ నేమో బామ రాయే మేడాలమ్మ బామ నేమో చూడండి అవలారా నా అడవిల్ల మేడలమ్మ చూడే అమ్మా మరి భగవంత నా యొక్క భరతాలు వచ్చినట్టున్నాడు అని చెప్పి యొక్క కన్న తల్లి మేడలమ్మ చూసిన మరి నేను వాడిదాకా పోయొస్తున్నా అని ఆ యొక్క అడవిల్ల మేడలమ్మ చూసిన అప్పుడు సేటి పొద్దవలే మెరిగేటి దియవాలి భగవంత రాజమల్లయ్య బేటికి వచ్చి చూసేటి వరకల్లా నా తలుడాల కుడికాలు పుట్టాది ఉన్నది ఏడవకాలు మండి ఉన్నది ఈపుల రాసకుండా ఉన్నదాటమ్మా అయ్యా గొల్లరాజా ఏమయ్యా గొల్లరాజా గొల్లరాజా నా భరతాలుడికి ఇట్లా లేడయ్యా అయ్యా గొల్ల రాజా నిన్ను చూద్దామంటే కుడికాలు పుట్టాలి ఎడమకాలు మండి ఈపుల రాసపుండు ముక్కుల గండవాల యమతొండ మల్లెలు ఎల్లి పారుతున్నాయి నిన్ను చూస్తుంటే నిన్న నాయన గంజినాథు కత్తును ఇక బామంటున్నావు నీ హస్బెండ్ నచ్చింది నీ శ్రీవారు నచ్చింది పతి నచ్చింది నీ మొగ నచ్చింది పెళ్ళా అన్నంకర్ ఉందా ఊటంకర్ ఉందా ఏలంకర్ ఉందా నా శ్రీలంకర్ ఉందా శ్రీ అనుకోడు దూరం కొడుతున్నదే అన్నంకరణి లోకమంతా పచ్చని కనబడుతుందట అయ్యా మనిషి దృష్టిలో చూడాలి ఏమయ్యా గొల్ల రాజా గొల్ల ఎంతో అందంగా ఉండే సరే నా భర్త అనుకుంటా కదా మరి గిట్ల ఎట్లయిన అని అన్నది రారాదు మల్లయ్య ఏమన్నాడు బామ మేడలమ్మ వాళ్ళ
పిల్ల నువ్వు తక్కువ గోల్లో నేను ఉన్నా పెట్టుకుని తీసుకొని రాంగ మరి నీ కాలు దాకిందో నీ చేతి దాకిందో మంత్రాలు నా రోగాలు కట్టించినాయి బామ అందుకని శివజాల శివ ఉతకాలు ఇచ్చినట్టుకుంటే అయ్యలో కూడా శివజన్ వండుకుంటా బామ ఓ బామ్మ ఏమే గొల్లరాజా నీ యొక్క చేతికి ఉదకాలు ఇట్లా ఇచ్చినట్టయితే అయ్యమ్మ గొల్లరాజా గోస జరిగిందో నా గోస జరిగిందో నడమంత్రాల కాదు గొల్లరాజా అయ్యా గొల్లరాజా నడమంత్రాల నీకు అటువంటి ఒక్క నాలుగు రోగాలు ధరణించిన అయ్యా నేను మాత్రంగానేమి నీకు సెంపుతోటి ఉదిగాలు ఇచ్చినట్టయితే నీ చేదుకున్న రోగం సెంపుకు సెంపుకున్న రోగం అంతా నా శరీరం అంతా దాపరించినయ్యా మరి అటువంటి ఒక్క అడవిళ్ళ మేడలమ్మ చూసినా ఏమంట ఉన్నదమ్మా ఏమయ్యా గొల్ల రాజా గొల్ల ఉదికాలు జాగాలంటే నేను నాలుగు రాజ్యాలలో కొల్ల పురుదులు ఎన్నో రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి మరి ఏడు పద్నాలుగు బిందెలు తీసుకొచ్చి మంగళకత్ర మాలి మీద నేనుంటా మాలికింద నువ్వు అంజి దోసులు పట్టుకుంటే చేతి కట్టి ఏజరాబ్బా జాగ్రత్త కింద వాటి కట్టి చేతి కట్టియా నువ్వు గేట్ అవుట్ నా దగ్గరికి రానే రాకు నన్ను భార్య అని విలువన విలువకు నువ్వు భార్యను భార్య విలువపోతే చెప్పేవన్నా నా భర్త గిట్టలేడు అదేనే పొడిసేటి పొద్దువలు మెలిగేటి తీయవల పున్నమ్మ ఎన్నిల పూసిన తంగడి కళ్ళు కలమరేకులు బొమ్మలు సింగిడీలు పురుడు నల్లని తుమ్మిద పొడిసే పొత్తు నువ్వెందుకు పొడుతా అన్నట్టున్నాడు గుళ్ళె ఉన్న జ్యోతి నువ్వు ఎందుకు వెలుగుతున్నావు అన్నట్టున్నాడు అయ్యా నువ్వు నా భర్తవైతే మరి నీకు ఈ రోగాలు ఎట్లా వచ్చినాయి అయ్యా అడవిల్ల మేడలమ్మో అయ్యా గొల్లరాజా మరి నువ్వు చూడవతే కాళ్ళు వంకర ఎల్లు వంకర మూతి వంకర ఉన్నదయ్యా చెమ్మడి నీళ్ళు ఇవ్వమంటున్నావు ఈ రోగం చచ్చిపోయినట్టు ఉంటే ఒక్క ఇమ్మడి నీళ్ళు కాకపోతే ఉతకాలు నీడ వర వస్తున్న మాలిమికలు నీ మీద వస్తున్నాయ్యా అట్లా కాకపోతే అరవై ఆవిడ అది ఉండాలట్టిస్తున్నా ఉండాలట్టిస్తున్నా అట్లా కాకపోతే నీ మిషన్ కిందికి వారేసి మా అన్నల మిషన్ ఎక్కువ పెట్టి మా అన్న గల రాజ్యం అరోహరాని వదిలి మా తొడ మీద కూర్చుండి ఎడవంగా పాలడవంగా నొట్టాది కొంది అంటున్నది బలి ఏమి అడగమ్మ మా అన్నగాళ్ళకు బతుకు భాగ్యం ఆవులు గోవులు పోతుందని చెప్పి రాజ్యం దేశం పోతే నీ పిల్లని ఇచ్చిరు గాని జాతిది నీకపోతే పిల్ల నేయ పోవనయ్యా ఓ గొల్ల రాజా ఎవరి పిల్లని ఇవ్వలేరు నీకు ఒళ్ళోళ్ళో కురుమోళ్ళో కాపోళ్ళో తెలుగోళ్ళో కాపోళ్ళు ఇయ్యరు కురుమోళ్ళు ఇయ్యరు తెనుగోళ్ళు ఇయ్యరు ఇవ్వలేరు నీకు బుచ్చగాళ్ళు ఊడియ్యరు ఏదో నేనేపటికీ నేను పట్టుకొని ఏడుస్తున్నా గానీ పంచాయతీలలో అత్త పర్వతే ఉన్నది పర్వతాల మీద నేనే అందంగా ఉన్నా నాకంటే అన్న స్త్రీ పుట్టలే పుట్టిన భూమి మీద దక్కలేదు దక్కలేదు భూమి మీద చిమిరిచి ఆడబోకు బామ అందుకే అంటారు ఎవరు అలా ఉల్లిగడ్డ కింద గుర్రలు ఉంటే బయకులానికి అన్ని మాటలు అన్నారు అహంకారం మాటలు మాట్లాడుతున్న దేవి ఇప్పుడే ఈవేళ ఇదే రోగాన పోయి బాము బామ రాజ్యాలు గొల్ల దేశాలు తిరిగి సముద్రం తీసుకొస్తానే బలి ఆడదమ్మా సముద్రం తెచ్చి అటువంటి తెచ్చిన ఆడాలతోటి సార్ సల్లగుందల వాటి కట్టించి సల్లగుందల సముద్ర పోరు పెట్టిస్తున్నా సల్లగుందల సముద్ర పోరు పెట్టించండి వెన్నది ఏరాపోతే ఇది ఏరాపోతే తెచ్చిన ఆడదాతో ముందు రెండు బట్టి ఏడు గుతులు ఏంచగడి గుతులు గుతులు వేయకపోతే నా పేరు రారాదు మళ్ళీ అని కాదు బలి ఏమి ఆడదమ్మ అంటే కుడికాలు కుట్టాలి ఎడవకాలు మళ్ళీ ఈ పిల్ల రాసపుండు ముక్కల గండవాలు అటువంటి ఒక నాకు తగ్గ సముద్ర దేకపోయినట్టయితే నా అన్నగాళ్ళు ఎక్కేడి ఏడు గుర్రాలు ఉన్నాయి ఏడు గుర్రాల ముందట అటువంటి ఒక పరిచి కట్టి చేతికిచ్చి నిన్ను సుంకరోడు అంట వెళ్తా ఓ గొల్ల రాజా ఎట్లా కాకుండా
ఉన్నగాని నా యొక్క ఏడుగురు వదనలు కట్టుకునేటి అటువంటి ఒక మండుపాల చీరలున్నాయి. ఏడు సాగర్ ముల్లెలు కట్టి మరి తిప్పురం సెర్ర అటువంటి ఒక తీరైన సాగర్ పెట్టి సాగర్ బండగా సాగర్ సర్వంటి రాజా బట్టలు వినిపిస్తా బోలు పంపిస్తా అని చెప్పి ఏదనాడు మాట్లాడుతున్నదో అహంకారం మాటలు మాట్లాడితే రారాజు వల్ల వచ్చిండు ముక్కు అంకర పెడితే ముందు జాగ్రత్త చొక్కబోడు రారాజు వల్లయ్యా వేడుకుంటే ఎమ్మని ఉంటాడు ఒకవేళ ఎక్కిరిస్తే ఎన్ని జరం చూపెడతాడు భగవంతుడు మల్లయ్య అగ్గిదేవుడు మామల్య మేడల అన్న మాటలు ఆయన అహంకారం మాటలు మాట్లాడుతుంది ఇప్పుడే ఏ వేళ నేను సంతం తీసుకు చెప్పి రారాజు మల్లయ్యా మండ పట్టేరా చేసినట్టే మన మగోళ్ళు మాట్లాడతాయి అరే అమ్మో తూట్లు తరిగి కట్టినట్టే ఉంటుంది మన మగోళ్ళ మాట అన్నా మరి ఆడదన్న మాటలు భగవంతుడు మళ్ళీ అడుగుతో పట్టుకుని నాడు వచ్చిండు బాయి కాడి కళ్ళు చూసిండు బాయిని కళ్ళ ఊసి రారాజు మళ్ళీ మురికి వచ్చి బాయి గడ్డ మీద పెట్టిండు బాయిలు ఉంచిండు స్నానం చేసి రారాజు మళ్ళీ వేత్త వెయ్యి రూపులు వరుషపతి గడివంక ఉంది రారాజు మళ్ళీ గడివంక లేకుండా దారుపకల్లంగా కోరకోర మీ సరవడ కొమర వెళ్ళి మళ్ళన్న బాయి గడ్డలు ఎక్కినయ్యో బాయి గడ్డలు ఎక్కే వరకల్లా దేవుని మురికి లోపల పుట్టింది మురుగుతమ వృక్షం అడ్డగోలు తిరిగింది బిడ్డ మృగతమ వృక్షం నా మృతిలో పుట్టిన జీవార్తి కావన్నా కాలం లోపల కళ్ళ కలియుగం పుట్టే తిరిగేది ఉన్నది మరే కళ్ళ కలియుగం మీద అయ్యో బిడ్డ మృగతమ వృక్షమా మరి ఇప్పుడైనా గానీ మరి ఆ సంటి తల పుట్టేది ఉన్నది సంటి పిల్ల తలకు నాకు ఇసరు కలిగేది ఉన్నది మరెక్కిసారి కలిగిన్నాడు అచ్చం ఆదివారం నాడు నీ పేటికి రావాలి అటువంటి ఆయన కొబ్బరికి ఎవరికి చూపిస్తూ పట్టుకొని కుమార్ పాస్ పట్టుకొని నీ పేటికి వచ్చే ఐసుట్ల వరంపూరు తిరిగి ముందు వస్తుంది ముట్టించి కొబ్బరి కాయ కొట్టి కుంకుమ గురాలు కలిగి మరి అటువంటి దుర్బంధం ఆడ తీసుకొని తల్లి మెడల పిల్ల మెడల కట్టినట్టుకుంటే 12 నెలల దగ్గర పారకపోవనమ్మా ఓ బిడ్డ నీకు ఆర్తి పెట్టిండు రారాజు మళ్ళీ ఒక్క అడిగేసే వరకల్లా దేవుని మురికిల్నే పుట్టింది తెల్ల మురికితో మోక్ష ఆట కొలు తిరిగింది నా మురికిల్నే పుట్టిన కాబట్టి రాన్న కళ్ళ కలియుగ మీద కలియుగ ఆపారం మీద గురుమలు పుట్టే ఉంది కాపులు కణాలు పుట్టే ఉన్నది ఆవులు గోవులు కాసినాడు గొర్రె మేకలు కాసినాడు మందా తొడేలు వడమంతా ఉన్నది తెలివాడి గొర్రెనో మేకనెత్తుగా పోయినప్పుడు తెలివి కళ్ళ గొర్రెల తెలివి కళ్ళ కురుమొల్లై దాని ఎంబడబడి ఉరికి దాన్ని వచ్చిన నుండి పిచ్చకచ్చి ఆ గాయంలో తెల్ల అమ్మలు కాయలు ఇచ్చి కంచి పదరికి ఇట్లా పోసినట్టుకుంటే ఎంత పెద్ద గాయమేనా తప్పగా మాగునమ్మ ఓ రామ రామ ఇప్పుడే ఈ వెళ్ళడిలో నింపోతని చెప్పి నాకు ఆ బాల ఎక్కడుందో అని భగవంతుడు మల్లయ్య ఓరి వెన్నెలా వెన్నెలా ఓయి వెన్నెలు బంగారు కడ కొట్టిండు పోయి బంగారు కడ కొడుతుంటే ఆ యొక్క ఎలుగు
మాటనయ్యోయ్యా ఆ పర్వతాల మీదకి ఆ ఏలుగులు దూకెవరకల్లా ఏలుగులు ఎక్కడి ఉన్నాయి రాత్రి పగలైనట్టు పగలబోయి రాత్రి అయినట్టు ఉన్నది ఏలుగు ఎక్కడి అని ఏడేడు వేడల్ల కొడుకు కొడక ఆడవెళ్ళి మేడదేవి కళ్ళ వస్తున్నదే ఓ రామ రామ చూసింది జాలు ఉండి జల్లు అన్నది చూసినవా నా యొక్క భర్త గొల్లమల్లె బోయుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు వంకర ఏళ్ళు వంకర వేసుకుని నా దగ్గరికి వచ్చిండే వాళ్ళ ఇప్పుడు చూడబోతే వేత వేరుపులు నా భర్త పోతున్నాడే రూపకల్లా వేయనట్టుకుంటే పిలిచి పిల్లలు తిరగవచ్చు భగవంతుడా అని చెప్పి ఆడవిల్ల మేడలమ్మ చాలు ఉండే జల్లు మన ఉండకుండా ఊసిపోయిందట గోరి గొల్లవాడు మంత్రాల గొల్లవాడు కాదే అమ్మా నేను ఎవరో అనుకున్న నా భర్త తెలిసినట్టుకుంటే రెండు గాళ్ళు కడిగి మిగిలిన మేదళ్ళు కోరి లోగిలు నింపుకుంది భగవంత అని చెప్పి ఆడవిల్ల మేడలమ్మ నా తన మీద పడ్డది రావో దేవుడా కూర్చొని ఉన్నది రేణుక పరంజ్యోతి ఎల్లమ్మకు ఏనాడు మెల్లమంది ఆయన రేణుక ఎల్లమ్మ కన్న వచ్చింది ఎవరి కన్నీరు కావచ్చు అని అమ్మవారు రేణుక ఎల్లమ్మరకల బుట్టి లోపల అంజలి వేసి చూసింది అని ఎరికేసుకుని చూసింది అంజలి వేసేటి వరకల్లా ఇక్కడ ఈకి దగ్గర మరి పర్వతాల మీద నా మరదలు కలకల కలకల కన్నీరుతున్న వలవల పోతున్నది ఏమి వ్యాపారం వచ్చిందో ఏమి కష్టం వచ్చిందో ఇప్పుడే ఏలనైనా నా మరదలు ఉన్న పేడికి పోతా అని చెప్పి నా వెళ్ళి వస్తున్నది ఈ రేణుకా ఎల్లమ్మా
పేటికి పోతా అని చెప్పి అటువంటి రేణుకాయల మోసిన నాయన్న ఇప్పుడే మూడు అడుగులు వేస్తున్నా మరల ఆపుతున్న కాలం అని చెప్పి రేణుకాయలమ్మడుసెడుసెడుసె పొద్దు వడుచరా నాగులో నాగమలే దారిలో పొద్దు వడుచరా నాగులో నాగమలే దారిలో ఆడబిడ్డ కాళ్ళు కడిగి రావమ్మ ఆడబిడ్డ ఇప్పుడే వస్తున్నావు బాగున్నావు అని చెప్పి అలా బలాయ తీసుకొని కోవిల్లలో పట్టుకొని వచ్చిందట ఓ పెద్దరాలు కుర్చీ వేసింది. శ్రీసాయి కమ్యూనికేషన్ ఉక్కతల కార్యక్రమం ఎట్లా అనిపించదు? బాగున్నది కదా. మల్లన్న మేడాల దేవి గొల్ల కేతమ్మ ఒగ్గు కథ ఫస్ట్, అంటే ఫస్ట్ భాగంలోనే ఉన్నాం మనం. మొదటి భాగంలో ఇటు దాకా వచ్చిందిగా కథ, మరి రెండో భాగంలో పోవాలంటే ఏం చేయాలి? రేపటిదాకా మీరు ఎదురు చూడాలన్నట్టు. మరి ఇలా టైం అయిపోయింది, రేపు మళ్ళీ వస్తే అప్పటిదాకా నేను ఏం చేస్తాను, సెలవు తీసుకుంటా ఒగ్గు కథల కార్యక్రమంలో. ఇప్పుడు ఇలా ఏం చేస్తానంటే సెలవు తీసుకుంటా శనార్తి మరిగా.